1977 పీఓ టీ చట్టంను పూర్తిగా రద్దు చేసి అసైన్డ్ ల్యాండ్ దారులకే భూములపై సర్వ హక్కులను కల్పించి చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ మేరకు సమావేశంలో తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రొళ్ల శివయ్య మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని కోరుతూ ఉపాధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశంలోని అత్యంత డైనమిక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచారని కేసీఆర్ 111 జీవోను రద్దు చేయడంపై తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని దీనివల్ల ఎంతో మంది పేద ప్రజానీకానికి మేలు జరిగినట్టయిందని అలాగే అసైన్డ్ భూముల విషయంలో కూడా నాటి 1977 పీఓటీ చట్టాన్ని రద్దు చేసి ఆ భూములపై హక్కుదారులకి సర్వ హక్కులను కల్పించి చట్టబద్ధతను కల్పించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని పేద ప్రజల పట్ల తమ నిబద్ధతను చాటుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. నా పేరు ఎర్రొళ్ల శివయ్య, తెలంగాణ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ అసైన్మెంట్ భూములు 24 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇవి 16 లక్షల 50 వేల కుటుంబాలకు ఆనాడు మరి పనిచేయడం జరిగింది. కానీ ఈరోజు కుటుంబాలు పెరిగి కనీసం 40-50 లక్షల కుటుంబాలైనవి. దాదాపు దీని మీద 1 కోటి నుంచి 1.5 కోటి ప్రజలు దీని మీద ఆధారపడ్డారు. కాబట్టి ఈ అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఉన్నాయో మరి పీఓటీ చట్టం 1977 రద్దు చేసి అసైన్మెంట్ భూములు ఎవరికైతే కలిగి ఉన్నాయో ఆ భూముల మీద సంపూర్ణ హక్కులు ఆలయ కల్పించాలని మేము కోరుతున్నాం. ఇంకో విషయం ఏమిటంటే హైదరాబాదు మహానగరంలో దశాబ్దాల తరబడి మరి ఇండ్లు కట్టుకొని ఉన్నా కానీ వాళ్ళకి రెగ్యులరేషన్ కాలేవు. ఆ ఇండ్లకన్నీ కూడా మరి వాళ్ళకి సంపూర్ణ రెగ్యులరేషన్ కలిగిస్తే మరి ప్రభుత్వానికి కూడా చాలా ఆదాయం వస్తుంది. మరి ఎవరైతే ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలకు కూడా మరి భరోసా భద్రత ఉంటుంది. కాబట్టి అది కూడా చేయాలని మేము కోరుతున్నాం. తర్వాత మరి ఏదైతే 111 జీవో ఉందో మరి ఆ జీవో ఎత్తేసిన వల్ల కూడా చాలామంది ప్రజలకు మరి లాభం జరిగింది. అయితే 58-59 జీవో వలన కూడా మరి లక్షలాది ప్రజలు దశాబ్దాల తరబడి మరి గుడిసెలు ఇండ్లు కట్టుకొని మరి ఎవరొచ్చి ఎప్పుడు కూల్చేస్తారనే భయంతో బతుకుతున్న వారికి మరి ప్రభుత్వం ఆ జీవో వలన మరి పట్టలు ఇవ్వడం కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి భద్రత కల్పించినందుకు మరి మేము అందరం స్వాగతిస్తున్నాం. ఎందుకంటే దాని ద్వారా పేద ప్రజలు లక్షలాది మంది మరి దాని మీద లబ్ధి పొందారు. అదేవిధంగా మరి కనీసం 1 కోటి మంది ఆధారపడ్డటువంటి ఈ అసైన్మెంట్ భూమిని కూడా మరి ఆ భూమి కలిగి ఉన్న వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తే మరి 1 కోటి నుంచి 1.5 కోటి ప్రజలు మరి ఆర్థికంగా సాంఘికంగా మరి బలోపేతమవుతారని మరి వీళ్ళకు మీద 1977 చట్టం కొట్టేసి మరి ఆ భూమి ఉన్న వారికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఒక చట్టం చేయాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి విజ్ఞప్తి చేస్తున్నాను.